ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠం 3 వెన్నెల లో భాషాంశాలు మరియు వ్యాకరణాంశాల గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. 1 పదజాలం. క్రింది వాక్యాలలో గీత గీసిన మాటలకు అర్థాలు రాయండి. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది. స్మితకాంతి చిరునవ్వుల వెలుగు. మేఘం దివి నుండి భువికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం. దివి ఆకాశం. కష్టాలు మిక్కుటమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మిక్కుటమై అధికం. రజనీకర బింబం చంద్రబింబం. కింది పదాలకు నానార్థాలు రాయండి. వెళ్ళి ప్రవాహం వెల్లువ తెలుపు. కుండలి పాము నెమలి గుండ్రనిది. నెట్ట ఒడుచు ఉప్పొంగు విజృంభించు రోమాంచిత మగు. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. చాట్పు విధము భంగి రీతి. వెళ్ళి ప్రవాహం వెల్లువ. కైరవం కలువ ఇందీవరం కుముదం. కౌముది వెన్నెల జ్యోత్స్న. చంద్రుడు సోముడు శశాంకుడు. తపస్సు తపం చీకటి అంధకారం. క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. సంధ్య సంజ సంధ్య. దిశ దశ. ధర్మము ధమ్మము. రాత్రి రాతిరి. నిశ నిశ నిశి. గర్వము గరువము. యత్నము జతనము. చంద్రుడు చంద్రుడు. వ్యాకరణాంశాలు. కింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాసి సూత్రాలు రాయండి. రజనీశ్వరుడు రజనీ ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. చంద్రికాంబోధి చంద్రిక ప్లస్ అంబోధి సవర్ణ దీర్ఘ సంధి. సముత్సుకాకృతి సముత్సుక ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రము. ఆయీవు రు అనే అచ్చులకు సవర్ణాలైన అచ్చులు పరమైతే క్రమంగా వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. దివసేంద్రుడు దివస ప్లస్ ఇంద్రుడు గుణసంధి. గుణసంధి సూత్రము. ఆ కారమునకు ఈ ఊరు అనే అచ్చులు పరమైతే క్రమంగా ఏ ఓ ఆర్ అనే అక్షరాలు ఏకాదేశంగా వస్తాయి. చంద్రుడు ఉదయించే చంద్రుడు ప్లస్ ఉదయించే ఉత్వసంధి. దీర్ఘములైన దీర్ఘములు ప్లస్ అయిన ఉత్వసంధి. ఆకాశమును ఆకాశము ప్లస్ అను ఉత్వసంధి. తలమెక్కి తలము ప్లస్ ఎక్కి ఉత్వసంధి. ప్రియం బెసగగా ప్రియంబు ప్లస్ ఎసగగా ఉత్వసంధి. ఉత్వసంధి సూత్రము. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. అత్యంత అతి ప్లస్ అంత యనాదేశ సంధి. యనాదేశ సంధి సూత్రము. ఈ ఊరులకు అసవర్ణాలైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వా రాలు ఆదేశంగా వస్తాయి.
వంటాముదము, వంట ప్లస్ ఆముదము అత్వసంధి. అత్వసంధి సూత్రము, అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళంగా వస్తుంది. ఏమనిరి ఏమీ ప్లస్ అనిరి ఇత్వసంధి. ఇత్వసంధి సూత్రము, ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా వస్తుంది. అవ్విధంబున ఆ ప్లస్ విధంబున త్రికసంధి. త్రికసంధి సూత్రాలు, ఆ ఈ ఏ అనే సర్వనామాలకు త్రికములు అని పేరు. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా నగు వస్తుంది. దురుక్తంబు దీర్ఘంబగు అల్లులు పరమైనప్పుడు ఆచికంబగు దీర్ఘానికి హస్వంబగు. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస నామాలు తెలపండి. సమాస పదం, విగ్రహవాక్యం, సమాస నామం. నలు దశలు, నాలుగు సంఖ్య గల దశలు ద్విగు సమాసం. సూర్య చంద్రులు, సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. నిశాసతి, నిశ అనేది సతి రూపక సమాసం. చంద్రికాంబోధి, చంద్రిక అనేది ఆంబోధి రూపక సమాసము. కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి. ఈ పద్యపాదంలో రూపక అలంకారం ఉన్నది. రూపకాలంకారం లక్షణం, ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లుగా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు. సమన్వయం, ఈ పద్యపాదంలో ఉపమేయమైన చంద్రకి వెన్నెలకు ఉపమానమైన అంబోధికి భేదం లేనట్టుగా చెప్పబడినది. కాబట్టి ఈ పద్యపాదము రూపకాలంకారానికి చెందినదని చెప్పవచ్చు. కింది పద్యపాదాలకు ఘన విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించి పద్య లక్షణాలతో సమన్వయం చేయండి. లఘువు 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 గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు నా 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 త త హ హ నా హ హ. ఈ పద్యపాదాలు ఆటవలది పద్యానికి చెందినవి. ఆటవలది పద్య లక్షణాలు, ఆటవలది ఉపజాతి పద్యము. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. ఒకటి మూడు పాదాలు ఒక రకంగాను, రెండు నాలుగు పాదాలు ఒక రకంగాను ఉంటాయి. ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు, రెండు ఇంద్రగణాలు ఉంటాయి. రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలే ఉంటాయి. ప్రతి పాదంలోనూ నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది. ఎతి లేని చోట ప్రాస ఎతి చెల్లుతుంది. ప్రాస నియమము పాటించనవసరం లేదు.